సంగారెడ్డి పట్టణంలోని బీఆర్ఎస్ క్యాంపు కార్యాలయంలో టీఎస్ హెచ్డీసీ చైర్మన్ చింద ప్రభాకర్ ఆధ్వర్యంలో మంత్రి కేటీఆర్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశానికి ఒక ఐటీ మంత్రిగా ఆదర్శంగా నిలిచిన ఘనత కేటీఆర్ అన్నారు. ఎన్నో దేశాల నుంచి హైదరాబాద్ కి ఐటీ హబ్ గా మార్చిన ఘనత తెలంగాణ రాష్ట్ర మంత్రిదే అన్నారు. తండ్రికి తగిన తనయుడిగా పేరుగాంచిన కేటీఆర్ కి దేవుడు అష్టైశ్వర్యాలు ఆయుర ఆరోగ్యాలతో పాటు నిండు నూరేళ్లు చల్లగా ఉండాలని కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో సిడిసి చైర్మన్ కాసాల బుచ్చిరెడ్డి, మాజీ సిడిసి చైర్మన్ విజయేందర్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రభుగౌడ్, జడ్పీటీసీ కొండలరెడ్డి, పట్టణ అధ్యక్షులు ఆర్ వెంకటేశ్వర్లు, పట్టణ కార్యదర్శి నరసింహులు, బీఆర్ఎస్ నాయకులు డాక్టర్ శ్రీహరి, నక్క నాగరాజు గౌడ్, బీఆర్ఎస్ నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు. రాష్ట్ర మంత్రివర్యులు కేటి రామారావు గారు వారి జన్మదిన వేడుకలు సంగారెడ్డి పట్టణంలో అతి ఘనంగా జరుపుకోవటం జరుగుతూ ఉన్నది. వారి 47వ జన్మదినం వారికి ఆయురారోగ్యాలతో పాటు మరి ఐశ్వర్యాన్ని కూడా వారికి ఇవ్వాలని చెప్పి భగవంతుని కోరుకుంటూ, జనహృదయ నేత అందరికి ఉండేటప్పుడు మరి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు గారు నిరాడంబరుడు. మరి వారు ఎవరు ఫోన్ చేసినా ట్విట్టర్లో పెట్టినా ఇమ్మీడియట్గా రెస్పాండ్ అయ్యి మరి వారి పని సత్వరంగా జరిగేటట్టు చూసే మరి పెద్ద మనుషున్న నాయకుడు. మరి వారికి నిండు నూరేళ్ళు మరి ప్రజలతో మమేకమై ఉండేటట్టుగా ఆ భగవంతుడు ఆశీర్వదించాలని కోరుతూ తెలుగు.